వ్యవసాయ బీమా వల్ల ఇన్సూరెన్స్ సంస్థలు మాత్రమే లాభాలు పొందుతున్నాయనే అపోహను తొలగించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2016లో ప్రారంభమైన ఈ పథకం పంట వేసే ముందు నుంచి కోతలు ముగిసిన అనంతరం కాలం వరకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. బీమా ప్రీమియం ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు 2%, రబీకి 1.5%, ఉద్యాన పంటలకు 5% స్వీకరిస్తోంది ప్రభుత్వం. నష్టపోయిన రైతుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని పంటలకు స్వచ్ఛందంగా బీమా సౌకర్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటలో 50% మించి నీటి సౌకర్యం ద్వారా సాగైతే 25% నష్టపోయిన బీమా అందించేందుకు కేంద్రం యోచిస్తుందని తెలుస్తోంది. పంటకు నీటి సౌకర్యం 50%లోపు ఉన్నట్లయితే 30% వరకు మాత్రమే బీమాను అందించాలని నిర్ణయించిందని సమాచారం. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు 2 దశల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. మొదటిది ప్రకృతి విపత్తుల కారణంగా జరిగిన నష్టం ఆధారంగా, రెండోది విపత్తు ప్రాంతాల్లో నష్టాన్ని పూడ్చుకునేందుకు వివిధ క్షేత్రాల్లో జరిగిన పరిశోధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.